జనజాతర ఏప్రిల్ 15 హైదరాబాద్ నడి ఒడ్డున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్నది. కావున తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుండి ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ తమ తమ కుటుంబాలతో జనజాతరకు హాజరై జనజాతరను విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. అయితే గత 13 సంవత్సరాల నుంచి సిపిఎస్ రద్దు అనే అంశం తీయనటువంటి ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ సంఘాలు కొన్ని కానీ ఇవాళ సిపిఎస్ రద్దే ఏకైక ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాయి. దానికి కారణం నేను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా యూనియన్ అయినటువంటి టీఎస్సిపిఎస్ఈయు నిర్వహించినటువంటి ఆయుత ధర్మదీక్ష కానీ శంకరావం కానీ ఇప్పుడు జరపబోయే జనజాతర కానీ కారణమని నేను చెప్తున్నాను. అయితే మా సిపిఎస్ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కొంతమంది నాయకులు కొంతమంది సంఘాల నాయకులు ఏమంటున్నారంటే సిపిఎస్ రద్దు అనేది మన కేంద్ర ప్రభుత్వంలోని అంశమని అంటున్నారు. కానీ పదే పదే నేను మళ్ళీ చెప్తున్నాము, మా టీఎస్సిపిఎస్ యూనియన్ తరఫున సంబంధిత ఆధారాలతో సిపిఎస్ రద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వంలోని అంశమే, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమే అని 31 జిల్లాల కలెక్టర్లకు కూడా మేము నివేదికలు సమర్పించడం జరిగింది. ఇక సిపిఎస్ రద్దు కోసము ఎలాంటి తీర్మానాలు కానీ గొడవలు కానీ సంప్రదింపులు కానీ చర్చలు కానీ అవసరం లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కొరకు ప్రజల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ సార్ గారు ఒకే ఒక్క సంతకంతో ఈ సిపిఎస్ను రద్దు చేయొచ్చు. ఈ సిపిఎస్ను రద్దు చేసి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తాడని మేము కోరుకుంటున్నాము. మరొకసారి ఈ జనజాతరను ఉద్యోగులందరూ ఉపాధ్యాయులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై ఓపీఎస్.